టేక్ వన్. చాలా న్యాచురల్గా చేసింది కదూ. నీ మొహంలో చేసింది. న్యాచురల్గా చేయడానికి ఇదేమైనా బ్లూ ఫిల్మారా? హర్రర్ ఫిలిం. తన పర్ఫార్మెన్స్ చూసి థియేటర్లో కూడా ఆడియన్స్ కొడుకు పొట్టాలి, దెయ్యాలకు హొచ్చబడాలి. తెలుసా, రామ్ గోపాల్ వర్మ కూడా గజగజ వణకాలి. ఆ రేంజ్లో కావాలి పర్ఫార్మెన్స్. పై చెప్పా. కానీ ఈ సీన్కి ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ అవసరం లేదేమో. సీన్ డిమాండ్ చేయడు కాదు, డైరెక్టర్ డిమాండ్ చేయాలి. మిలా, నువ్వు ఒక హాలీవుడ్ యాక్టర్స్లో చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ. కానీ మన డైరెక్టర్ కదా, అవసరం లేదంట. మరేం కావాలి? చూడు, నువ్వు ఇలా ఎన్ని టేకులు చేసినా ఓకే కాదు. నువ్వు సింగిల్ టేక్లో ఓకే చేయాలంటే నువ్వు బాగా చేయాలి. మన్నాడు గురించి నాకు బాగా తెలుసు, నన్ను నమ్ము. రే సత్య, సొల్లో పిట్ వస్తే ఇంకో టేక్ చేద్దాం. సరేనా. సీన్ టూ టేక్ టూ. యాక్షన్. నా వెంట పడింది చాలు, నన్ను వదిలే ప్లీజ్. నన్ను వదిలే ప్లీజ్. కట్. మైండ్ బ్లోయింగ్, ఫ్యాంటాస్టిక్, అన్బిలీవబుల్. ఎలా ఉందిరా బాబా టైటిల్? చింత చెట్టని మర్రి చెట్టు కూడా చూపించాను బావా నువ్వు. ఎఫెక్ట్ రా, ఎఫెక్ట్ సినిమాకి ఓ ఎఫెక్ట్ కావాలిగా. అందుకే రాజమ్మా మన సినిమా పేరు తెలుసా? చింత చెట్టు. వీలు విలువదో టైటిల్స్. చింత చెట్టు, వంకాయ చెట్టు అని ఒక సీన్ కూడా బాగలేదు. డైరెక్టర్ డైరెక్షన్ రాదు. ఒక సీన్కి సంబంధమే లేదు. కెమెరామ్యాన్కి కెమెరా ఆన్ చేయడం రాదు. ఏంటి? నీ బయట కావాలి మిలా. ఓకే. ఈ సినిమాలో వర్క్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? Well, I feel really lucky. I feel like this movie is going to be a great movie, such a different concept. We have a great director, big cinematographer, and I feel like this movie is going to be a total blockbuster. So, I feel really lucky. Thank you. Thanks. Rajamma, ee cinema lo dayyam character chestunnavu kada, nee feeling enti? రాజమ్మా, నీ కొంట్లో బాగానే ఉంది కదా, షూటింగ్ చేయగలవా? ఇబ్బందిగా ఉంటే పోనీ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. షూటింగ్ చేయగలవా? రాజమ్మా, నువ్వు ఒక దెయ్యంలా నేలపై పాక్కుంటూ అదిగో ఆ మార్క్ దాకా రావాలి. అర్థమైందా? ఏరా, తను చేస్తుందంటావా?